ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తమిళ్లో రూపొందిన కొడి చిత్రంలో తొలిసారి ద్విపాత్ర అభినయం చేశారు. ఈ చిత్రం ధర్మయోగి ది లీడర్ పేరుతో తెలుగులో విడుదల కానుంది. శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై యువ నిర్మాత సిహెచ్ సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్లోని దస్పల్లా హోటల్లో పలువురు సినీ ప్రముఖుల నడుమ వైభవంగా జరిగింది. కబాలీ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ సారథ్యంలో రూపొందిన ఈ ఆడియో సిడీని హీరో ధనుష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ ఈ సినిమాకి వర్క్ చేసిన నటీనటులకు, టెక్నీషియన్స్కు, ధర్మయోగిగా తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత సతీష్ కుమార్ గారికి నా ధన్యవాదాలు. నా కెరీర్లో ఫస్ట్ టైం డ్యుయల్ రోల్ చేశాను. ఇది అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమా. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా నచ్చుతుంది. ప్రేక్షకులకు కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. పాటలు బాగా వచ్చాయి. ఇప్పటికే తమిళ్లో చాలా పెద్ద హిట్ అయ్యాయి. తెలుగులో కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. మళ్ళీ దీపావళికి అందరినీ కలుస్తాను అన్నారు నిర్మాత సిహెచ్ సతీష్ కుమార్. మాట్లాడుతూ ధనుష్ తొలిసారి ద్విపాత్ర అభినయం చేసిన కొడి చిత్రంపై చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రంలో ధనుష్ చేసిన రెండు క్యారెక్టర్స్ పూర్తి విభిన్నంగా ఉంటాయి. త్రిష, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తుండగా తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ ఓ ప్రత్యేక పాత్రం చేయడం విశేషం.